అందరికీ నమస్కారం అండి. అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నా నమస్కారం ధన్యవాదాలు. నాకు దాదాపు దేవుడిచ్చిన పెద్దన్నయ్య బాకు వీళ్ళందరికీ కూడా ఈయన, అందుకు ఆయనకి వాసుదేవ శాస్త్ర గారికి ప్రత్యేక నమస్కారాలు. నేను అడిగాను మీరు మార్నింగ్ ఎల్లుండి ఉన్నారు ఇక్కడ దాదాపు అరగంట 11:30 అట్లా వచ్చారన్న, ఇప్పుడు అరౌండ్ 7 or 7:30 వెళ్తున్నామో నాకు తెలిసి, అంటే 7 గంటల పాటు మీరు కూర్చొని ఉంటారు మధ్యలో స్నాక్స్కో లేదు టేకో లంచ్కో లేవాలి తప్ప. అందులో ఖచ్చితంగా మీకు నీరసం ఉంటుంది. అందుకని నేను ఓన్లీ 5 నిమిషాల మాట్లాడతాను. ఎప్పుడు వచ్చామని కాదన్నా బుల్లెట్ దిగిద్దా లేదా అంటే పాయింట్. నేను మాట్లాడతాను చెప్పి సాగుతా అని చెప్పి సంగేశ్వరి గారిని పెట్టి నేను కొంచెం ఎక్కువ బాగా మాట్లాడాలి, లేకపోతే మిండి నెక్స్ట్ తెలుగులో వెళ్ళి పెర్ఫార్మెన్స్ మీదనే లోకం అంతా ఆధారపడింది కాబట్టి ఈయనకంటే పర్వాలేదు యాక్చువల్గా నాకు అలాగ అని పెర్ఫార్మెన్స్ బాగా చేయాలి కాబట్టి నేను 5 నిమిషాలు మాత్రమే బాగా మాట్లాడినా. మీరు మధ్య మధ్యలో యాక్టివ్గా లేకపోయినా నీరసంగా ఉన్నా ఉత్సాహంగా లేకపోయినా ఉల్లాసంగా లేకపోయినా మధ్యలో డబ్బులు చప్పట్ల కొడుతూ ఉండండి. మీరు ఎక్కువ చెప్పకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మయ్య అర్థమైంది అని మీరు అనుకుంటారు, అప్పుడు మైక్ ఆయనకి ఇచ్చేసిన. మీరు చప్పట్లు కొట్టకపోతే ఇంకా నేను గేరు పెంచాలేమో అని 7:30 నుంచి 8:30 9:30 చేసే ప్రమాదం ఉంది. సంవత్సరంలో పడకంటే వాళ్ళకి బాగా అర్థమైంది ఎందుకు చప్పట్లు కొడుతున్నారు. సో అందుకని నిజానికి ఏది మాట్లాడాలి అనుకున్నప్పుడు నీటిని గురించి మాట్లాడతామంటే వీళ్ళు 2 రోజుల పాటు మీకు చెప్తారు, వీళ్ళకన్నా మీకు బాగా చెప్తారు. సో అందుకని నీటి గురించి మాట్లాడి ఎవరికి చెప్పాలి ముందు మాట చెప్పాను కాబట్టి ఏదైనా ఈ సంవత్సరం గురించి నీటి గురించి దగ్గర గురించి చెప్పాలంటే కనుక పెద్దన్నయ్య గారు చెప్పారు కాబట్టి దాని గురించి మాట్లాడి. మరి దేని గురించి మాట్లాడతానంటే ఒక 5 నిమిషాల ప్రపంచాన్ని మర్చిపోయినండి, మీ గురించి మాట్లాడదాం, నా గురించి మాట్లాడదాం, మన గురించి మాట్లాడుకుందాం. 4 5 పాయింట్లు నేర్చుకుందాం తప్పిత. పాయింట్ నెంబర్ 1, ఎంత కాదనుకున్నా ఈ లోకంలోకి మనం వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చాం, పైకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఒంటరిగానే తప్ప. ఇక్కడ ఈ అభివృద్ధి శాశ్వతంగా ఉండడు, ఇది సత్యం, మీకు తెలుసు నాకు తెలుసు. ఎలాగో పోతాం కాబట్టి 2 మాత్రమే మనకి ఛాయిసెస్ ఉన్నాయి. చాయిస్ నెంబర్ 1, మన ఇష్టం వచ్చాడు బతకడం అంటే రామ్ గోపాల్ వర్మ టైప్, లేదా సర్వసంతోషం బతకడం అది అబ్దుల్ కలాం టైప్. మన డిమార్ట్కో విజేత సూపర్ మార్కెట్కో దేనికో వెళ్ళినప్పుడు చాయిసెస్ ఉంటాయి, అన్ని రకాల బ్రాండెడ్ అలాగే ఉంటుందా. ఇక్కడ ఒక గంట తర్వాత మనకి భోజనం పెడతారు, అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. ఏం తినాలి ఏం తినకూడదు నీకు మాత్రమే తెలుసు. నేను నీకు అంటున్నానంటే అర్థం అగౌరవపరుస్తాను మాత్రం కాదు, మీరు నీకు అన్నప్పుడు ఏమవుతుందంటే ఇద్దరికో ముగ్గురికో నలుగురికో టచ్ అవుతుంది కాబట్టి నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు మీరు అన్నప్పుడు ఆయన మీకు అరే బాబా నేను నీకోసమే చెప్తాను, నీకోసం చెప్పడం లేదు అని నొక్కి వక్రాణించడానికి నేను నువ్వుకుంటున్నాను తప్ప అగౌరవపరచడానికి మాత్రం కాదు. ఇక నేను నీ గురించి మాట్లాడతాను, నీ గురించి కూడా మాట్లాడదు, నా గురించి మాట్లాడతాను. అందుకని ద సింపుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే ఆజీవరా బతకడం, లేదా ఆప్షన్ నెంబర్ 2 ఏంటంటే అబ్దుల్ కలాంలా బతకడం. విచిత్రం ఏంటంటే ఈ 2 రకాలుగా మనం బతకలే, ఆయనలాగా బతకడం ఈయనలాగా బతకడం కావాలంటే చూడండి. ఇప్పుడు అర్జెంటుగా మనందరం సంసారాన్ని వదిలేసెళ్ళిపోవాలి కదా, పెరడాన్ని పిల్లల్ని మొగుడిని పిల్లల్ని వదిలేసెళ్ళిపోవాలి. అందుకని మనం కాషాయం కట్టుకుని వైరాగ్యం వచ్చి వైరాగ్యంలో కలిసిపోలేదు, సంసారంలోనే ఉండాలి, ఈ లోకంలోనే ఉండాలి, అందరితోటి ఉండాలి. అప్పుడు మనకి ఏం చేయాలి అంటే సూత్రం నెంబర్ 1 మణి చెప్పినాను, సూత్రం నెంబర్ 1 ఎందుకు పుట్టామో తెలుసుకుందాం. అందరూ పుట్టారు, అందరూ ఇక్కడికి వచ్చారు. ఎప్పుడైనా రోజులో ఒక్కసారైనా ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఎందుకు పుట్టాను, ఎందుకు వచ్చాను ఈ లోకంలోకి అని ప్రశ్నించుకుందాం. ఎందుకు వచ్చాను ఈ లోకంలోకి ప్రశ్నించుకున్నప్పుడు నాకైతే 2 అంశం అంటే 2 సాధిస్తే సరిపోతా అనిపించింది నాకు.
అందులో ఒకటి మనందరికి ఇష్టమైంది, ఇష్టం కాదని చెప్తే నేను నమ్మను, అదేంటంటే డబ్బు. ఒకవేళ డబ్బు నాకు ఇష్టం లేదని ఎవరైనా అంటే డబ్బు జబ్బు కట్టకూడదు, కానీ డబ్బు వద్దనుకోవడం కూడా చెప్పే మీ ఇంట్లో మీ అబ్బాయిలో మీ అమ్మాయిలో బర్త్డే పార్టీ చేయాలని డబ్బే కావాలి. అందుకని ఐ రిపీట్, మనిషి కావాల్సింది ఏదైనా ఉంది అంటే ఆర్థికం అని ఉండాలి. ఇంకోటి ఏంటి అన్నప్పుడు ఆ డబ్బు ఎలా సంపాదించాలి ఏంటి అనేది నేను చెప్పట్లేదు యాక్చువల్గా. దానికి వేరే ఒక క్లాస్ పెట్టాలనుకున్నాను, ఇదే తీసి అది సార్ 2 డేస్ ఐ థింక్ 30 తీసి మా చిన్నప్పుడు ఉండేది. యాక్చువల్గా మా చిన్నప్పుడు అని ఎందుకంటానంటే నేను 1974 పుట్టా. మా చిన్నప్పుడు ఎందుకన్నాను అప్పట్లో లెటర్స్ రాసేవాడిని, మన లెటర్స్ అంటే ఏంటో తెలియదు అప్పట్లో. బహుశా మీలో కూడా ఎవరైనా 40, 50, 60 ఉన్న వాళ్ళు అర్థం యాక్చువల్గా మధ్యాహ్నం 2 అయ్యేసరికి పోస్ట్ మ్యాన్ ఎక్కుతారని ఎదురు చూసేవాళ్ళం. అప్పుడు ఎప్పుడో ఉన్న ఒక కాలేజీ అమ్మాయి ఒక లెటర్ రాస్తుందని ఎదురు చూస్తూ ఆ మధ్యాహ్నం 2 గంటలకన్నా అనుకుంటే దీన్ని నచ్చది ఆ కిట్కే వేరు. నాన్న చూడకుండా, అమ్మ చూడకుండా, అక్క అన్నయ్య చూడకుండా, ఆ గట్టది ఎవరు చూడకుండా మేళమెట్టిలో దేనిలో వెళ్ళిపోయి ఆ పక్కన కొబ్బరాకుల్లోంచి వస్తున్న సూర్యకిరణాలు ఈ పక్క నుంచి వస్తున్న చల్లకాలు వచ్చిన అది అలా నెగ్గలాడుతున్న ఉడుకుతున్న చేతులతో ఓపెన్ చేస్తే చదివితే నాకు తెలిసి ఇవాళ పిల్లలకి చెప్పి విడాకు గ్యారెంటీ. సో అందుకని అందులోని 74 అనే పడవాడ అప్పుడు పుట్టిన నా జీవితంలో చేసిన అదృష్టం. అందుకని ఆ నాటి ఆ రోజుల్లో అనే పడవాడ అప్పటి రోజుల్లో నాకు తెలిసినంత వరకు లైఫ్ ఒకలా ఉండేది, మరొకలా ఉండేది కాబట్టి చెప్ప. ఏదైనా నాకు తెలిసినంత వరకు ఒకటి డబ్బు కావాలి. మా చిన్నప్పుడు ఒక పేపర్లో వచ్చేది అన్నమాట, డబ్బు సంపాదించడానికి సూత్రాలు చెప్తాము అని లెటర్ రాసేవాడు అన్నమాట. వాడు మర్యాదలు అనేవాడు, ఏపీ దగ్గర ఉన్నట్టుగా కాకుండా మర్యాదలు లేదు. మనం ఏదో 10 రూపాయలు 5 రూపాయలు మర్యాద పంపిస్తాం, ఆయన లెటర్ రాస్తారు అలాగే అది ఎటు తెలుసా డబ్బు సంపాదించడం ఇలాగే అని. అందుకని సో కాబట్టి యాక్చువల్గా ఒక జోక్ వచ్చేది గుర్తొచ్చేది కానీ సరే అది సభా మర్యాద కావాలి చెప్పడం లేదు. ఆర్థికమంది జీవితంలో కావాల్సింది డబ్బు, డబ్బు సంపాదన మాట్లాడలేదు కావాలంటే వేరే మాట్లాడుతున్నాం. రెండోది ఏదైనా కావాలి అంటే కాస్త కూస్త మంచి పేరు. మన ఇంటి నుంచి కారు బయటకు తీసినప్పుడు ఎదుటింటోడు పలకరిస్తాను, పక్కింటోడు హాయ్ అంటాను, మనం రోడ్డు మీద వెళ్ళిపోతుంటే సార్ 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 మీరు మేడం 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 మీరు అంటే బా భలే గీకొస్తుంది. యాక్చువల్గా పిల్లలతో పిల్లలతోటి మొగుడుతోటి పిల్లలతోటి మనం ఏదైనా డిమార్ట్లో దేంతో వెళ్ళినప్పుడు ఎవరో గుర్తించి సార్ 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 మేడం మేడం మీరు గుర్తుందా ఎప్పుడు 3 ఏళ్ళ 4 ఏళ్ళ మీరు ఒక చిన్న ఏదో సంథింగ్ అడ్వైజ్ చేశారు. ఆ అడ్వైజ్ వల్ల నేను జీవితంలో మారాను, ఆ అడ్వైజ్ వల్ల నా జీవితం మారింది, ఆ అడ్వైజ్ వల్ల మొత్తం నా జీవితం పరిపూర్ణమైంది అని చెప్పినప్పుడు పెళ్ళాం చేసిన సగర్వంగా చూస్తాను. ఇది వాళ్ళేగా అనుకుంటూ తల్లి రోజు రాజకుంటున్నావు కదా. అందుకని నాకు తెలిసినంత వరకు జంతువులకు లేనిది మనిషికి ఉండాల్సింది. ఎప్పటో అక్కడ మనకి గుర్తించాలనే కోరిక కావాలంటే చూడండి ఈ ఫోటోలన్నీ తీసిన తర్వాత ఆ ఫోటోలు కాపీ ఫిజికల్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ వచ్చిన తర్వాత ఎవరి సొంతం మనల్ని చూసుకుంటా. మన నెక్లెస్ బాగా పడిందా లేదా, మన జుట్టు బాగా పడిందా లేదా, మన కళ్ళు చూడు మన కథ ఇలా చూడమా ఇన్ని చూడమా. యాక్చువల్గా ఆయన మళ్ళీ పిల్లలు తిడుతాం ఏమైనా సరిగ్గా తీయాలి తెలీదా, సరిగ్గా తీయకపోతే ఎట్లాగా సరిగ్గా తీయాలి కదా. యాక్చువల్గా యూ లవ్ ఎవర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు కదా పక్కోడు కూడా అలాగే ప్రేమించుకుంటాడు. సూత్రం నంబర్ 1 పక్కడు గౌరవితం తప్పుతా. ఎక్కడైనా ఏ పిల్లలు అయినా హోటల్లో అయినా రెస్టారెంట్ లో అయినా కాఫీ ఇచ్చిన వాడికైనా టీ ఇచ్చిన వాడికైనా రోడ్డు తెలుసుకున్నప్పుడైనా ఎక్కడైనా కానీ ఒక పదం వాడదాం. ఆ పదం పేరు థ్యాంక్ యూ సో మచ్. సూత్రం నంబర్ 2 ఎప్పుడైతే తప్పు చేస్తే చెప్పేద్దాం సారీ, సారీ చెప్తే నిజాయితీగా ప్రపంచం మనకి సాల్యూట్ కొడుతుంది. ఇక మూడోది మొదటిదేమో థ్యాంక్స్, రెండవదేమో సారీ, మూడోది ఏంటంటే మనందరం నాకు తెలిసినంత వరకు సాయంత్రం అయ్యేసరికి బాగా బాధపడేది ఏంటంటే విరాకాలకి కావాలని ఉండేట్లేదు.
వీళ్ళు కూడా బాగుండదనే పైకి అద్భుతంగా మాట్లాడారు సార్ అంట. మీరు అక్కడ భోజనం చేస్తూ అనుకుంటారు యాక్చువల్గా, పక్క వెళ్తారు అక్కడ సార్ బాగా మాట్లాడారు కదా అంటారు యాక్చువల్గా, అబ్బా ఏం పెట్టా అంటారు. సో అందుకని ప్రపంచం ఎప్పుడు కూడా గుర్తించుకో, నిన్ను పొగడదు, అందుకని ప్రపంచం నుంచి పొగడతలు కోరుకో. మరి ఏంటో అంటే ప్రపంచానికి పొగడతలు కూడా మొదలు పెట్టాడు. ప్రపంచానికి పొగడతలు కూడా అంటే అర్థం ఏంటంటే పొగడండి. ప్రపంచం నిన్ను విమర్శిస్తే ఏది అనుకోవద్దు, ఇట్స్ ఆల్ రైట్ అన్నంతే, ఇట్స్ ఓకే అన్నంతే, కేవల ఇస్పే అన్నంతే, సూవాట్ అన్నంతే. అది ఎవరైనా సరే, అత్తగారైనా సరే, మామగారైనా సరే, ఆడపడిచేది సరే, పక్కింటోటి సరే, ఎదుగుంటే సరే, విమర్శించడం ఒకటే, ఇట్స్ ఓకే. ఎందుకంటే జనం కాదు నీకు సర్టిఫికెట్ ఇవ్వాల్సింది, నీకు నువ్వు ఇచ్చుకోగలగాలి. రాత్రి పడుకున్నప్పుడు మనకి మనం సర్టిఫికెట్ ఇచ్చుకోగలగాలి, నేను బాగానే బతుకుతున్నాను రానే. పక్కోడు చెప్పడం ఏంటి మనకి తెలియదు మనం ఎలా బతుకుతున్నామో, పక్కోడు చెప్పడం ఏంటి మనకి తెలియదు మనం ఏ విధంగా ఉన్నామో. అసలు మనకి లోపం వచ్చిందో లేదో, ఇంకోటి వచ్చిందో మనకు తెలుస్తూనే ఉంటుంది కదా. ఏదో ఆఫీస్లో చెప్తాం, సెక్యూరిటీ గార్డ్ ఆపుతాడు, మనం ఎలా చూస్తాం యాక్చువల్గా లోపలికి వెళ్తాను అని, సార్ సార్ ఆగండి సార్ అంటాం అంటాడు వాడు. వెంటనే మనం రెచ్చిపోతాం యాక్చువల్గా, ఏంటి నేను ఎవరనుకున్నావు నీకు తెలిసినా చోన్ చోన్ మొత్తం మీద లోపల పంపిస్తాడు. వెళ్ళిన తర్వాత మనం అనుకుంటాం ఇంత గొప్ప అవసరం లేదు, ఇంత అవసరం లేదు, ఆ ఇంత అవసరం లేదు అని ఎవరు చెప్పారు, మన అంతరాత్మ చెప్పింది. పిల్లల మీదనో, పిల్లల మీదనో, పక్కింటోడి మీదనో, మొగుడి మీదనో, ఎవరి మీదనో మన గైకి రాలేసిన తర్వాత మన మనసు చెప్తుంది. అందుకని రోజు రాత్రి పడుకునే వీలైతే మనసుతో మాట్లాడండి, పగలంతా మనిషితో మాట్లాడండి, రాత్రి నీతో మాట్లాడు. నీతో నువ్వు గడిపితే ఆ కిక్కే వేరమ్మ. రాత్రి చూడు. అలాగే ఒక రెండు పాయింట్లు చెప్పి ముగిస్తా. అలాగే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఎవరితోటి కూడా, ఎవరితోటి కూడా కోరచమంట, ఇంగ్లీష్ తెలుగులో అయితే కనుక గొడవ పట్టమంట పడదు. ఎవరితోటి కూడా లైఫ్లో ఎవరితోటి కూడా జీవితంలో ఎప్పుడు ఇద్దరు మనుషులు ఎదురవుతారు. ఒకటి నిన్ను బలంగా నమ్మేవాడు, రెండు నిన్ను బలంగా నమ్మనేవాడు. బలంగా నమ్మేవాడి నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను తెలిసినా నీకు, నేను ఎవరో తెలిసినా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాడు నమ్ముతూనే ఉంటాడు, నమ్మునాడు ఎంతకే నమ్ము వాడికి, నీకు తెలిసినా తెలుస్తా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని ఎప్పుడైనా గుర్తుంచుకో, లైఫ్లో తెలుసుకోవాల్సిన ఏకైక సూత్రం ఏదైనా ఉంది అంటే ఎవరితోటి గొడవ పడతాం, ఎవరితోటి గొడవ పడుతుంది. ఇలాగే ఒకసారి నేను చెప్పినప్పుడు మా స్టూడెంట్ ఎవరు అడిగారు, అదేంటి సార్ అలా గొడవపడడం ఎట్లాగా, మనల్ని మెత్త అనుకుంటారు, మెత్తకనుకుంటారు, మనం వేస్ట్ అనుకుంటారు, మన చేతకంగా అనుకుంటారు, మనం ఇది అది అనుకుంటారు, మీకు ఏం తెలుస్తుంది సార్ మనం అసలు ఏం ఇన్వాల్వ్ చేయకపోతే ఎట్లాగా అంటే, నేను ఒకటే చెప్పా, కుక్క నిన్ను గెలిచిందని కుక్కను కలవకూడదు. పట్టు చీర ముళ్ళ కంచె మీద పడితే నీకు ఆప్షన్స్ రెండు ఉన్నాయి, ఒకటి బలంగా లాగడం, ఒకటి బలంగా లాగడం. లాగితే ఏమవుతుందో చూడు, చిరిగి 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 చేస్తాడే వస్తుంది. ఏం తీగో తెచ్చుకునే తీగో, అంతకన్నా రెండోది ఉంది, అదేంటంటే కట్ చేసేసి వదిలేయడం. హాయిగా ఉంది కావాలంటే చూడు, జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకో, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఒంటి మీద బంగారం ఉన్న వాళ్ళకి జాగ్రత్త పడాల్సి ఉంటుంది, హైవే మీద ఒంటరిగా వెళ్తుంటే ఎవడైనా బా కారు ఏదో అవుతాడేమో అని నాలుగు ఏం అవసరం కావాలంటే చూడండి ఏమీ లేదు. అందులో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అందులో జీవితంలో ఎదుటి వ్యక్తితో కనుక మనం ఆర్గ్యుమెంట్ పెట్టుకునే కొద్దీ ఉపయోగం లేదు, ఆర్గ్యుమెంట్ ఊపి లాంటిది వెళ్ళే కొద్దీ దిగబడిపోతాం. డిస్కషన్ అనేది ఈత లాంటిది చేసే కొద్దీ అవతల తీరానికి వెళ్తాం, కావాలంటే డిస్కస్ చేయి అంతే తప్ప. అందులో పట్టు చీర ముళ్ళ కంచె మీద పట్టప్పుడు లాగితే చెరుగుతుంది, పోతుంది, అయితే పోతు ఆపే. లాగాలి అన్నవాడిని ఇంటెలిజెంట్ అంటారు, కట్ చేసి వదిలేయాలి అన్నవాడిని వైజ్ పర్సన్ అంటారు. ఫిజికల్ ఇంటెలిజెన్స్ అనేది గొప్పది. ఈ రెండు కాకుండా ఇంకోటి చేయగలిగి చేయాలి ఏంటంటే, హాయిగా కూర్చొని పక్కన హాయిగా పల్లెలు ఏదైనా వాళ్ళు ఉడికించుకుని తింటూ మెల్లగా తీయండి. ఈ మెల్లగా తీయడమే సహనం అంటారు.
తొమ్మిది నెలల పాటు అమ్మ కనుక సహనంగా లేకపోతే నువ్వు నేను ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళం కాదు. నిన్ను నన్ను కన్నప్పుడు మన కన్న తల్లుగా నెప్పుల తీరొకటే. అంటే మనం సహనంతో ఇక్కడ దాకా వచ్చాం. జీవితంలో సహనాన్ని ప్రదర్శిస్తాం. సహనాన్ని ప్రదర్శించడానికి ఉన్న మెథడాలజీ ఏంటంటే, మెథడాలజీ అంటే ప్రతిదీ ఫిజికల్గా చెప్పగలగాల. అని ఎప్పుడైనా సరే నేను ఇంటికి వచ్చాననుకోండి, రా కంగారు వచ్చాననుకోండి, నా నా మీద మీకు నా ఆత్మీయతను ఎలా ప్రదర్శిస్తారు? రెండుసార్లు కూర్చోండి, కవితల ధర కవితాకారు, ఇలాంటివి కదా మన మెథడాలజీ. అలాగే సహనానికి ఉన్న అతి గొప్ప మెథడాలజీ ఏదైనా ఉంది అంటే చిన్న స్మైల్. ఎప్పుడు కూడా స్మైలింగ్ చేస్తూ ఉంటాను. కూడా చదివిపోయి బాధ వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఏడుపు వచ్చినా, దుఃఖం వచ్చినా, జీవితంలో ఏం జరిగినా నవ్వుతూ మాత్రంగా ఉండండి. ఎందుకంటే కష్టాలు మనకి మాత్రమే లేవు. కావాలని చూడండి, మీకు ఎక్కువ కష్టాలు ఉన్నాయనుకుంటే పక్కోడికి వెళ్ళకండి. ఎలా నీ కష్టాలు ఏంటండి? వంద చెప్తాడు. అయితే పెళ్లి కావాలని అవలేదు కష్టం చెప్పాడు ఆయన ఎందుకు చెప్పాల్సింది. సో అందుకని కష్టాలు లేని వాళ్ళు ఉన్నారు. మనకన్నా అనుకుంటే కనుక నాకు తెలిసి ఉన్న వాళ్ళందరికీ కళ్ళున్నాయి. ఇదే భారతదేశంలో కళ్ళు లేని వాళ్ళు కనీసం 42 లక్షల దాకా ఉన్నారు. పార్షియల్ కావచ్చు, కంప్లీట్ కావచ్చు. వాళ్ళతో పోతుంటే మన అదృష్టవంతులమే. కళ్ళు కాళ్ళు లేని వాళ్ళు మనతో వాళ్ళతో పోతుంటే మనం చాలా అదృష్టవంతులమే. ఆ మాటకు వస్తే కాస్త కూర్చో అందము ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఆ మాటకు వస్తే మనకి అన్ని ఇచ్చాడు దేవుడు. ఇచ్చినందు దేనికి మనం దేనికి బాధపడాలి? ఏది బాధపడద్దు. మనం బాగా బాధపడాలి దేనికైనా ఉంది అంటే నాకు తెలిసినంత వరకు లాస్ట్ పాయింట్ చెప్పి చూపిస్తాను. పక్కోడి ఏదైనా ఉందో అందించారా లేదా? మనకి లేదనే బాధపడాలి. అందులో మీరు గమనించారా లేదో, మన ఇంట్లో కరెంటు పోతే చేసే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పక్కింట్లో చూద్దాం, అడిగి కరెంటు పెడదాం. ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. ఈ మధ్యన జడ్జి గారిని కలిసాను. డైవోర్స్ తీసుకున్న వాళ్ళ యొక్క ప్రధాన సైకాలజీ చెప్పండి మేడం అని నాకు ఒకటే చెప్పి, పక్కడు కూడా డైవోర్స్ కావాలని కోరుకుంటుంది. ఎంత అనుకోలేకపోయింది ఇక్కడ. సో అందుకని జీవితంలో గమనించాల్సింది ఏంటంటే, ఏ కష్టమైనా సరే మనకి వచ్చింది అంటే పక్కోడికి ఇంకా పెద్ద కష్టమే వచ్చింది. పెద్దగా మనం కంగారు పడకలేదు, హాయిగా నవ్వుతూ ఉండండి. ఇంకో విషయం చెప్తాను, ఇద్దరు తమ్ముడు ఉన్నారు మీకు, చిన్న తమ్ముడు అనుకుందాం, 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్నాయనుకుందాం. మీరు ఇక్కడికి చాలా దూరంగా చాలా కష్టమైన ఒక పని చేయాలనుకుందాం. మీ తమ్ముడు ఇద్దరులో ఒకడేమో యాక్టివ్గా ఉంటాడు, డైనమిక్గా ఉంటాడు, ఏ పనులు చేయగలడు, దీన్ని తస్తదయా తొడగడు చేస్తాను రా అంటాడు. రెండో వాడు ఇప్పుడు అంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఒక మామూలు ఈజీ పని, మామూలు ఈజీ పని, క్యాజువల్ అక్కడి నుంచి గ్లాస్ తీసుకురావాలనే పని ఎవరికి ఇచ్చారు చూడండి. నీరసంతో ఉన్నడికి ఇచ్చారు కావాలంటే చూడండి, తప్పదా అన్నడికి ఇస్తారు మీరు. అదే చాలా క్లిష్టమైన, కష్టమైన, డిఫికల్ట్ వర్క్ టాస్క్ ఎవరికి ఇచ్చారు? ఎవరికైతే టైలింగ్ ఉండడు ఆడికి ఇచ్చారు కావాలని చూడండి. దేవుడు కూడా అంతే, గొప్ప వాడికి మాత్రమే కష్టాలు ఇస్తాడు. నీకు కష్టం వచ్చింది ఏంటి అర్థం? నీకు కష్టం వచ్చింది ఏంటి అర్థం? దేవుడు నీతో మాట్లాడటం మొదలు పెట్టాడన్నమాట. దేవుడు పరీక్షిస్తాడేమో, తప్ప శిక్షిస్తాడు. దేవుడు అనేవాడు ఆడుకునేవాడు కాదు, ఆదుకునేవాడు మాత్రం. అది అలా అయినా జీసస్ అయినా వెంకటేశ్వర అది భౌతికమైన, అది జైనమైన, అది ఏ విధమైనా ఇదే సత్యం, ఇదే సత్యం, ఇదే సత్యం. అందుకని ఎప్పుడూ కూడా స్మైలింగ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు స్మైలింగ్ చేస్తూ ఉండండి. ఎప్పుడైనా మిత్రులు కూడా కావాలంటే ఎప్పుడు నిత్యం సన్నిహితం మృత్యు అని చెప్పి దేవుడు మన మీదకి తీసే కూడా చూస్తూ ఉంటాడు సార్. ఆయన ఆల్రెడీ ఒకటి తీసే అనుకుందాం. ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఏదైనా ఆటోమేటిక్ గా ఒక తీసేసి అనుకుందాం. దేవుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎమకేం కలదొకటి, వాడు ఎలా చూశాడు, స్మైలింగ్ చేసింది అనుకుందాం. ఏది శవానికి, డెడ్ బాడీకి ఇలా హాయిగా నవ్వుతుంది. జపాన్లో కానీ, మలేషియాలో కానీ, చైనాలో కానీ, ఈవెన్ కొన్ని దేశాల్లో నవ్వుతూనే చనిపోతారని మనకి గాథలు చెప్తాయి. ఇలా ఉన్నారు
నవ్వుతూ. అప్పుడు ఎప్పుడే అనుకుంటాడంటే, ఇంత స్మైలింగ్, ఇంత రొమాంటిక్, ఇంత అత్యద్భుతమైన బ్యూటిఫుల్, అత్యద్భుతమైన హ్యాండ్సమ్ ఫేస్ తీసుకెళ్తా అనిపించట్లేదు రా, ఎప్పుడు ఎవరికైతే మాట్లాడతాడు. కానీ ఆయన అకౌంట్ ట్యాలీ చేయలేదు, ఆయన అకౌంట్ ట్యాలీ చేయలేదు కదా, ఈయన బతికిస్తే మనం కూడా తీసుకెళ్ళాం కదా అని ఎలా చూస్తాడు అన్నమాట. ఇలా చూసినప్పుడు ఆ మూల ఎప్పుడైతే పంపించడం బయటికి అన్నం పెట్టాలి తప్పదా, ఏమింటే బతుకు పొద్దుంచి చెప్తానండి ఆ బతుకు నేను ఏమి అనుకున్నాడు, ఏం చేస్తాడు ఈ నువ్వు చేస్తాడు అని వేసేస్తాడు. అవసరం అది నవ్వుతూ ఉందాం, చారిటీగా ఉందాం, రొమాంటిక్ గా ఉందాం, హ్యాండ్సమ్ గా ఉందాం, దీంత అసత్య లైఫ్ ఇదే నిరూపిస్తా. మా పెద్దన్నయ్య గారు మనసు చేసుకుంటున్నారంటే ఆయన వెళ్ళాలి మా పంచుకొని 5 నిమిషాలు చెప్పి కమిట్ చేశాను. అందుకే 2వ సూత్రం ఏమిటంటే సింపుల్, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా గొడవ వస్తే అయితే స్మైలింగ్ ఉండండి, లేదా సైలెంట్ గా ఉండండి, మాట్లాడకండి. పెళ్ళ తిడుతుంది, ఎవరు తిట్టదు కావాలని అడగండి, పక్కన అడగండి. మీరు పెళ్ళ తిట్టదంటే ఎందుకు ముందు చెప్పడు, ముందు చెప్పడు చాలా తరచుగా మగ తీరలాగా ఏమనుకుంటున్నావు అంటారు, గది అంతే కాదు. కాబట్టి గుర్తుంచుకో, అది అల్టిమేట్ గా ఎప్పుడు కూడా ఎవరితోనే కానీ గొడవ పడకు, ఎవరితో ఆర్గ్యూ చేయకు, ఎవరితో ఏమీ మాట్లాడక, అలాంటప్పుడు ఏం చేయాలంటే సైలెంట్ గా ఉంటాడు. అతడు సింహారుడు సుందరు సైలెంట్ చేసి ఎంత మైలెంట్ మేకనే ఆటాడేటప్పుడు పూలు ఎలా ఉంటుంది, మరి పులినే ఆటాడాలంటే నువ్వు ఎలా ఉండాలి. సో అందుకని స్మైలింగ్ చేస్తుందాం, డబ్బులు బాగా సంపాదిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఆయుష్ని పెంచుకుందాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్, నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంవత్సరం పండించింది, గర్వించే ఏమీ బతుకు ఈ సమాసమయం నడిచింది, పక్కోడికి మంచి ఎంకరేజ్ ఇచ్చి ముందు బతికేద్దాం. అంత ఇంచిన గొప్ప చూస్తాం నేను. నేను ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప ఆడియన్స్ చూడలేను. మార్నింగ్ 12 గంటల నుంచి ఇప్పుడున్నా కూడా మీరు ఇంత యాక్టివ్ గా డైనమిక్ గా ఉన్నారు చూసారు. అదే ఉండాలన్న కొడుతు ఇందాక సైలెన్స్ గురించి మాట్లాడాను కదా, నేను కూడా మన సైలెంట్ పాటించాలి, సైలెన్స్ పాటించాలి కదా. అందుకని మైక్ ఈ రిజిస్టర్ లవ్ యూ సో మచ్.